పల్లె ప్రగతితో గ్రామాలకు కొత్త శోభ వచ్చిందని కొల్చార మండలం ఇనగండ్ల సర్పంచ్ దమన్నగారి వీరారెడ్డి, సీతారాం తండ సర్పంచ్ శ్రీనివాస్, పోతిరెడ్డిపల్లి సర్పంచ్ సువర్ణ రమేష్ నాయకులు ఉన్నారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి, సీతారాం తండ కోనాపూర్, ఇనగండ్ల గ్రామాల్లో చివరి రోజు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధిపై సమీక్షించారు. సీతారాం గిరిజన తండాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి రోడ్డు చదును చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఉప సర్పంచ్ శోభా శ్రీనివాసులు మాట్లాడుతూ పల్లె ప్రగతి విజయవంతంగా ముగిసిందని సహకరించిన అధికారులు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సదాశివ శ్రీనివాస్, నగేష్, మాజీ ఎంపీటీసీ రూపలా నాయక్, ఉప సర్పంచ్ శోభా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో అన్ని చెత్తలు అన్ని ఏరేయడం, డంపింగ్ యార్డ్ సాఫ్ చేయడం కానీ అలాంటిది, గ్రామంలో ఏదైనా చెత్తలు మోరీలు అన్ని ఉన్నా అన్ని సాఫ్ క్లీన్ చేయడం, ఈ రోజుల్లో లాస్ట్ రోజు ఈ రోడ్ సాఫ్ చేపిస్తున్నాం. అలా గవర్నమెంట్ మదన్ రెడ్డి గారితో కృషి వల్ల ఈ తాండల అన్ని అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. ఎన్ఆర్జీఎస్ కి 5 లక్షల వర్క్ గిట్ల కంప్లీట్ అయింది, మళ్ళీ త్వరలో 20 లక్షల వర్క్ గిట్ల కంప్లీట్ చేయాలని చేస్తున్నాం. అదే కొద్దిగా ఎమ్మెల్యే కృషి ఉంటే ఈ తాండం మంచి డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే ఓకే ఐదో విడత పల్లె ప్రగతి పనులు 3వ తారీఖు నుంచి గురువు చేసినాం. ప్లాస్టిక్ అనేది మోరి ఈ రోడ్ కౌంటీ అన్ని చెట్లు గుట్లు అన్ని సాఫ్ చేపిస్తున్నాం. ఇంకా పరిశుద్ధం ఏమైనా ఉన్నా చేయించేస్తున్నాం. ఇంకోటి ఏమన్నా అంటే ఈ హరితారం, దాని గురించి గుంటూరు గంట చూసినాం. ఇది గ్రామసభ ఈరోజు గ్రామసభ పెడుతున్నాం.